నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇదివరకటికి మళ్ళీ సంక్షేమ పథకాల్లో డబ్బులు తినడం కష్టం, అయితే గీతే 100, 200, 500, 1000 రూపాయలు తినాలి. అయితే డీబీటీలు వచ్చాక అది కూడా కష్టమే. ఎందుకని అంటే ఇప్పుడు ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చింది, ఓ 1000 రూపాయలు ఇచ్చావు కాబట్టి 100 రూపాయలు 200 లంచాలు ఇవ్వడానికి చిరాకు పడుతున్నారు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కాబట్టి బ్యాంకులు వెళ్తుంది. దాంతోపాటు డబ్బులు తినడానికి ఇదివరకటికి మళ్ళీ క్యాష్ ఫ్లో ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు, అధికారాల్లో ఉండే పార్టీలు కొత్త పద్ధతిని నేర్చుకున్నాయి. R&B కాంట్రాక్టులు, అంటే రోడ్లు వేసేటటువంటి కాంట్రాక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు తినేస్తున్నాయి. దాంట్లో సాక్ష్యమే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు తిన్నది ఎట్లా అంటే, కాళేశ్వరానికి ఎల్ఎన్టీ వాళ్ళు అడిగినటువంటి అంశం ఎంత అంటే, సుమారు 1800 కోట్ల కాంట్రాక్ట్ మేడిగొడ్డ నిర్మించడానికి 1800 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇచ్చింది ఎంత, 4500 కోట్ల రూపాయలు. అంటే దగ్గర 2700 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చినట్టు. అంటే ఇక్కడ తర్వాత పెంచవచ్చు ఇంకొక 1500. ఏకంగా అంత ఇచ్చారంటే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఏం చేస్తారు, డబ్బులు విడిగా తీసుకుంటారు. అది ఈ సంస్థలకు మాత్రమే అవకాశం ఉంది. అంటే కూలీలకు డబ్బులు చేతికి ఇవ్వాలన్నటువంటి రూల్ ఉంటుంది కదా, దానికోసం డబ్బులు తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. మామూలుగా మనమైతే 2 లక్షలకు మించి విత్డ్రా చేసుకుంటే ఒప్పుకో బ్యాంకులు, పెనాల్టీలు కట్టాలి. అది కూడా మ్యాక్సిమం 10 లక్షలు, అంతకుమించి వసూలు విత్డ్రా చేసుకోవడానికి లేదు. అట్లాంటిది ఇక్కడ వీళ్ళ 1 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు, క్యాష్గా తెచ్చిస్తారు ఇక్కడ. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి కరప్షన్,